అది 1914 సంవత్సరం. ఒకరోజు జపాన్లోని గ్రామంలో ఒక 8 ఏళ్ల కుర్రాడు ఆడుతుండగా అటువైపు వస్తున్న 4-వీలర్ కార్ అయిన ఫోర్డ్ మోడల్ టీని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అప్పటి నుంచే ఆ బాలుడికి వెహికల్స్ పైన, మెకానికల్ పార్ట్స్ పైన ఇష్టం పెరిగింది. ఆ పిల్లవాడు మరెవరో కాదు, హోండా కంపెనీ ఫౌండర్ అయిన సోచిరో హోండా. భవిష్యత్తులో ఆ బాలుడి పేరు ప్రతి చిన్న పెద్ద వాహనాలపై ఉంటుందని, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రపంచమంతటా తన పేరు మారిమోగిపోతుందని అతను కూడా ఎన్నడూ ఊహించి ఉండడు. ఈ వీడియోలో మనం ఈ సోచిరో హోండా ఎవరు, హోండా కంపెనీ ఎలా స్టార్ట్ అయింది, ఈ హోండా కంపెనీ ఏర్పాటుకు సోచిరో హోండా ఎంతగా కష్టపడ్డారు, ఇలా హోండా కంపెనీ యొక్క పుట్టు పూర్వతరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఆటోమొబైల్ మార్కెట్ షేర్స్ ప్రకారం మన దేశంలోనే అతిపెద్ద కంపెనీ ఏది? 1 మారుతి సుజుకి, 2 టాటా మోటార్స్, 3 మహీంద్రా అండ్ మహీంద్రా, 4 హ్యుండాయ్ మోటార్స్ ఇండియా. మీ ఆన్సర్ని కింద కమెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. పంతొమ్మిది జపాన్లోని మౌంట్ ఫూజీ దగ్గర ఒక గ్రామంలో సోచిరో హోండా జన్మించాడు. హోండా తన చిన్నతనంలో తండ్రికి సైకిల్ రిపేర్ వర్క్లో హెల్ప్ చేసేవాడు. అయితే అతనికంటే ముందు పుట్టిన 5 పిల్లలు ప్రాణాంతకమైన వ్యాధులతో మరణించడం వల్ల ఈ హోండాని తల్లిదండ్రులు ఎంతో గారభంతో పెంచారు. హోండాకి స్కూల్కి వెళ్ళడం అన్నా చదవడం అన్నా అస్సలు ఇష్టం ఉండేది కాదు. స్కూల్ కంటే కూడా ఇంట్లో తన తండ్రి చేసే సైకిల్ రిపేరింగ్ వర్క్ అంటేనే ఎక్కువగా ఇష్టపడేవాడు. దాంతో తన తండ్రితో కలిసి సైకిల్ రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. హోండా తన 16 ఏళ్ళప్పుడు ఒకరోజు న్యూస్ పేపర్లో జాబ్స్ గురించిన ఒక యాడ్ని చూశాడు. అందులో టోక్యోకు చెందిన ఆర్ట్ షోకాయ్ అనే సర్వీస్ స్టేషన్లో టెక్నీషియన్ పోస్ట్ కొరకు అర్హులైన వారు అప్లై చేసుకోవచ్చని ఉంది. హోండా వెంటనే ఆ పోస్ట్ కొరకు కంపెనీకి ఒక లెటర్ రాశాడు. తను అనుకున్నట్టుగానే కంపెనీ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఎంతో సంతోషపడ్డాడు. డబ్బులు సంపాదించడం కోసమని అతను ఇల్లు వదిలి చదువు మానేసి టోక్యోకు బయలుదేరాడు. అయితే టోక్యోలోని ఆర్ట్ షోకాయ్లో అడుగుపెట్టగానే తన కళ ఒక్కసారిగా చెదిరిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే డబ్బులు సంపాదించేందుకు ఊరు వదిలి వస్తే ఇక్కడ కంపెనీ యజమాని మాత్రం తన చేత ఆఫీస్ని క్లీన్ చేయించడం, బేబీ సిట్టింగ్ లాంటి పనులు చేయించడంతో అతను ఎంతగానో బాధపడ్డాడు. తిరిగి ఇంటికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాడు. కానీ తన తల్లిదండ్రుల్ని ఫేస్ చేసే ధైర్యం లేక అక్కడే ఉండి కొన్ని నెలలు ఆ పనులు చేసి సమయం గడిపాడు. అలా కొన్ని నెలలు గడిచాక ఆర్ట్ షోకాయ్ ఓనర్ హోండాకి ఆ వర్క్షాప్లో చిన్న చిన్న పనులు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. దాంతో హ్యాపీగా హోండా వర్క్షాప్లో మెకానిక్ పనులు చేయడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచే హోండాకి పనిచేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి అతను ప్రతి విషయాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకునేవాడు. అలా చాలా తక్కువ సమయంలోనే అతను అన్ని రకాల వెహికల్స్ అండ్ పార్ట్స్ గురించిన అన్ని విషయాలు తెలుసుకున్నాడు. అంతేకాదు ఆ సమయంలో ఆర్ట్ షోకాయ్ కంపెనీ 2 స్పోర్ట్స్ కార్లు కూడా తయారు చేసింది. ఈ కార్లను ఆల్రెడీ యూజ్ చేసిన ఇంజన్లతో తయారు చేశారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 1924 జరిగిన జపనీస్ మోటార్ కార్ ఛాంపియన్షిప్లో ఈ కార్లు మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అయితే అప్పటి వరకు హోండా కేవలం ఒక మంచి మెకానిక్గా మాత్రమే అందరికీ తెలుసు. కానీ ఈ రేస్లో అతను డ్రైవర్గా ఒక ఇంజనీర్గా కూడా వ్యవహరించాడు. ఈ ఒక్క ఈవెంట్ తర్వాత సుచైరో హోండాకి ఈ మోటార్ స్పోర్ట్ అనేది ఒక రిలీజియన్గా, ఒక మతంగా మారింది. ఆ విధంగా అతను మరికొన్ని ఏళ్ళు ఆర్ట్ షోకాయ్లో పనిచేస్తూ మోటార్ కార్ల గురించి చాలా డీప్గా, ఇన్ డీటెయిల్గా చాలా విషయాలు తెలుసుకున్నాడు. 1928 తన 22 ఏళ్ళప్పుడు ఆర్ట్ షోకాయ్ ఓనర్ మరో బ్రాంచ్ని ఓపెన్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ కొత్త బ్రాంచ్కి ఇన్ఛార్జ్గా హోండా ఉండాల్సిందిగా తన ఓనర్ డిసైడ్ చేశాడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే హోండా ఈ కొత్త బ్రాంచ్ని కేవలం ఒక్క వర్కర్తో స్టార్ట్ చేశాడు. అయితే జస్ట్ 2 ఇయర్స్లోనే అక్కడి వర్కర్ల సంఖ్య 30కి చేరింది. వాహనాల గురించి హోండాకు ఉన్న నాలెడ్జ్తో తన ఓనర్ కోసం ఒక స్పోర్ట్స్ కార్ని డిజైన్ చేశాడు. తను డిజైన్ చేసిన ఈ కార్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అయితే ఈ కార్ అప్పటిదాకా ఉన్న పాత రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొట్టి ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. అంతేకాదు ఈ రికార్డ్ నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు జపాన్ దేశపు హయ్యెస్ట్ రికార్డుగా మిగిలిపోయింది. దీంతో ఆర్ట్ షోకాయ్ ఓనర్ మనసులో హోండా పైన ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. అయితే హోండా సొంతంగా ఒక వర్క్షాప్ని ఓపెన్ చేయాలి అనుకున్నాడు. కానీ అతని దురదృష్టం మాత్రం అతన్ని వీడలేదు.
1936లో రేసింగ్ చేస్తుండగా హోండా ఒక భయంకరమైన యాక్సిడెంట్కి గురయ్యాడు. ఆ యాక్సిడెంట్లో అతని ప్రాణానికి ఎటువంటి హాని జరగలేదు, కానీ లెఫ్ట్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, షోల్డర్ మొత్తం డిస్లోకేట్ అయింది, ముఖం పైన అనేక గాయాలు కూడా ఏర్పడ్డాయి. దాంతో అతను ఇదివరకు లాగా మెకానిక్ పని కానీ రేసింగ్లో కానీ పాల్గొనకూడదని అప్పటి డాక్టర్లు చెప్పారు. దీంతో హోండా తన లైఫ్ ఇక్కడితో ముగిసిపోయినట్టే అనుకున్నాడు. అలా కొన్ని నెలల తర్వాత రికవర్ అయిన హోండా ఇక తాను రిపేరింగ్ పనులు చేయలేనని ఆర్ట్ షోకాయ్ ఓనర్కి తెలియజేశాడు. అంతేకాదు స్పేర్ పార్ట్స్ తయారు చేసే ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేద్దామని ఐడియా కూడా ఇచ్చాడు. అయితే హోండా ఇచ్చిన ఐడియాని స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా రిజెక్ట్ చేశారు. తమకు ఇప్పటికే మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయని, ఈ ఐడియాతో తాము అడిషనల్గా ఎటువంటి రిస్క్లు తీసుకోబోమని వాళ్ళు పేర్కొన్నారు. దాంతో పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని తానే స్వయంగా స్టార్ట్ చేయాలని హోండా నిర్ణయించుకున్నాడు. 1936 చివరిలో తన 30 సంవత్సరాల వయసప్పుడు తన స్నేహితులతో కలిసి టొకాయి షేక్ హెవీ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాడు. అంతేకాదు తన స్నేహితుడైన సిచిరో కేటోని ఆ కంపెనీకి ప్రెసిడెంట్గా కూడా చేశాడు. మొత్తంగా కంపెనీని అయితే ఎలాగోలా ఓపెన్ చేశాడు. కానీ దాన్ని నడిపించడం కోసం హోండా దగ్గర ఇన్వెస్ట్మెంట్లు మాత్రం లేవు. అందుకోసమని హోండా రోజంతా ఆర్ట్ షోకాయ్లో పనిచేస్తూ నైట్ టైంలో సొంతంగా ఇంజన్ పిస్టన్ తయారు చేయడంలో నిమగ్నమయ్యేవాడు. అలా కొన్ని నెలల వరకు ప్రతిరోజు డే టైంలో ఆర్ట్ షోకాయ్లో పనిచేస్తూ నైట్ అంతా ఇంజన్ పిస్టన్ తయారు చేయడంలోనే గడిచిపోయేది. ఇంత చేసినా తనకు ఎటువంటి ఫలితం వచ్చేది కాదు. దాంతో మెటలర్జీలో మరింత నాలెడ్జ్ గెయిన్ చేయడం కోసం హోండా ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. అలా 3 ఏళ్ల హార్డ్ వర్క్ తర్వాత చివరికి 1939లో పిస్టన్ తయారు చేయడంలో సక్సెస్ అయ్యాడు. దాంతో అతను ఆర్ట్ షోకాయ్కి రిజైన్ చేసి ఒక ఫుల్ టైం పిస్టన్ తయారీలో నిమగ్నమైపోయాడు. స్టార్టింగ్లో అతను టయోటా కంపెనీకి పిస్టన్ ఆఫర్ చేసినప్పుడు మొత్తం 50 డిజైన్లలో 47 డిజైన్లు రిజెక్ట్ అయ్యాయి. దాంతో హోండా చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అతను తయారు చేసిన పిస్టన్లో ఇన్ని ఫాల్ట్స్ ఉన్నాయని అప్పటిదాకా అతనికే తెలియదు. దాంతో అతను వివిధ కంపెనీల యొక్క రిక్వైర్మెంట్లు అర్థం చేసుకోవడానికి జపాన్ అంతటా పర్యటించాడు. అక్కడ అనేక ఫ్యాక్టరీలకు వెళ్ళి అనేక కార్ మ్యానుఫ్యాక్చరర్లతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునేవాడు. కేవలం కారు కంపెనీల యొక్క అవసరాలు తెలుసుకోవడానికి హోండా అనేక సంవత్సరాలు వెచ్చించాడు. ఆ తర్వాత మరోసారి పిస్టన్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఈసారి హోండా తయారు చేసిన పిస్టన్ అన్ని కంపెనీల క్వాలిటీ కంట్రోల్లో పాస్ అయింది. దీంతో ఒక్కసారిగా ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. అంతేకాదు హోండాకి మరోసారి తన కలలు సాకారమైనట్టుగా అనిపించింది. ఆ వచ్చిన ఆర్డర్లు ఇన్ టైంలో డెలివరీ చేసేందుకు కంపెనీలో దాదాపుగా 2000 మందిని హైర్ చేసుకున్నాడు. కానీ హోండా ముఖంలో ఈ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. 1941లో జపాన్ 2వ ప్రపంచ యుద్ధంలో అడుగుపెట్టింది. దాంతో జపాన్ మినిస్ట్రీ దేశంలోని కొన్ని కంపెనీలను తమ ఆధీనంలోకి తీసుకుంది. వాటిలో సుచైరో హోండాకు చెందిన కంపెనీ కూడా ఉంది. అంతేకాదు ఈ కంపెనీ వర్కర్లను మిలిటరీ సర్వీస్లో జాయిన్ చేయడంతో కంపెనీ పరిస్థితి మరింత దిగజారింది. దాంతో నెక్స్ట్ 3 ఇయర్స్ అత్యంత క్లిష్టంగా గడిచాయి. కానీ 1944లో జరిగిన ఒక సంఘటన హోండా కలను పూర్తిగా చెరిపివేసింది. అసలేం జరిగిందంటే వైమానిక దాడుల్లో ఒక మిసైల్ హోండా ఫ్యాక్టరీ పైన పడింది. దాంతో ఆ ఫ్యాక్టరీ పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో దేశ పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఆ దుర్ఘటన తర్వాత జపాన్ అమెరికాకు లొంగిపోయింది. దాంతో యుద్ధం ముగిసింది. యుద్ధమైతే ముగిసింది కానీ హోండా తన సర్వం కోల్పోయాడు. మిగిలిన కొద్దిపాటి ఆస్తుల్ని హోండా టయోటా కంపెనీకి 450,000 అమ్మేశాడు. దాంతో హోండా మరోసారి ఏ జాబు లేకుండా నిరుద్యోగిగా మారాడు. అయితే ఈ పరిస్థితి కేవలం హోండాకే కాదు, ఆ సమయంలో జపాన్ అంతటా ఇదే పరిస్థితి కనిపించింది. దేశంలో ఎకానమీ పూర్తిగా పడిపోయింది. తినే తిండి, తాగే నీరు, వేసుకునే బట్టలు, ఇలా ప్రతి ఒక్క వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ కరవడంతో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఇంతలో హోండాకి జపాన్ ఇంపీరియల్ ఆర్మీ వైర్లెస్ రేడియో కోసం ఉపయోగించిన ఒక చిన్న ఇంజన్ దొరికింది. దాన్ని చూసిన హోండాకి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. ఈ ఇంజన్ని సైకిల్లో ఇన్స్టాల్ చేసి ట్రాన్స్పోర్టేషన్ని ఇంకా సింపుల్ చేయించిన ఐడియా తనకు తట్టింది. హోండా తన ఐడియాతో ఈ ఇంజన్ని సైకిల్కి ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేశాక ప్రజలందరూ అతని ఐడియాని బాగా మెచ్చుకున్నారు. దీనికి ప్రజల డిమాండ్ విపరీతంగా ఉండడం వల్ల తానే స్వయంగా ఒక కొత్త ఇంజన్ డిజైన్ చేసుకున్నాడు. ఒక మెషిన్ మీద హోండా లోగో కనిపించడం అదే మొదటిసారి. అయితే హోండా దగ్గర సైకిళ్లను ఎక్కువ మొత్తంలో ప్రొడ్యూస్ చేయడానికి అవసరమయ్యే డబ్బు లేదు. అందుకోసమని అతను దాదాపు 18,000 దుకాణదారులకు ఓపెన్గా లెటర్స్ రాశాడు. అతని మీద ఉన్న నమ్మకంతో 3,000 మంది పాజిటివ్గా రెస్పాండ్ అయి డబ్బులు కూడా ఇచ్చారు.
ఆ డబ్బుతోనే నెక్స్ట్ 3 ఇయర్స్లో హోండా మార్కెట్ రిక్వైర్మెంట్లు దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైన బైక్ని రూపొందించాడు. ఈ బైక్ని సూపర్ కబ్ అనే పేరుతో లాంచ్ చేశాడు. మార్కెట్లోకి రావడంతోనే ఈ బైక్ పెను సంచలనం సృష్టించింది. ఈ బైక్ ఎంతలా సక్సెస్ అయిందంటే 1958 సమయంలో అమెరికాకు చెందిన ట్రయాంప్, హార్లీ డేవిడ్సన్ లాంటి బైక్ల సేలను వెనక్కి నెట్టి ఇది అగ్రస్థానంలో నిలిచింది. అయితే హోండాకి రేసింగ్ మీద ఉన్న ఇష్టంతో స్పోర్ట్స్ బైక్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమని అతను అనేక బైక్లు పరిశీలించి అతి ముఖ్యంగా రేస్లో గెలిచే బైక్ల యొక్క స్పెషాలిటీ నోట్ చేసుకునేవాడు. ఆ సమయంలో ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్లు కేవలం రేసింగ్ కాంపిటీషన్ కంటే కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల యొక్క ప్రమోటింగ్ టూల్స్గా ఎక్కువగా ఫేమస్ అయ్యేవి. అలా కొన్ని సంవత్సరాల్లోనే హోండా నుంచి వచ్చిన మొట్టమొదటి స్పోర్ట్స్ బైక్ 1962 జరిగిన ఇంటర్నేషనల్ రేసింగ్ కాంపిటీషన్లో 1 ప్లేస్లో నిలిచింది. ఈ ఒక్క రేస్తో హోండా పేరు ప్రపంచమంతటా మారుమోగిపోయింది. దీంతో 1960 హోండా ప్రపంచంలోని అతిపెద్ద మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదిగింది. అంతేకాదు 1968 వరకు ఈ కంపెనీ దాదాపు 1 కోటి బైక్లను సేల్ చేసింది. ఈ 62 ఏళ్ల సొచీరో హోండా తన జీవితంలో ఎట్టకేలకు అసలైన సక్సెస్ని చూశాడు. కానీ తన చిన్నప్పటి కళ ఇంకా నెరవేరలేదు. అదే కార్లను మ్యానుఫ్యాక్చర్ చేయడం. ఈ క్రమంలోనే హోండా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అడుగు పెట్టాలి అనుకున్నాడు. చాలామంది తనని ఈ సెక్టార్లో ఎంటర్ అవ్వొద్దని చెప్పినప్పటికీ తాను ఎవరి మాట వినలేదు. ఎందుకంటే అప్పటికే జపాన్లో టయోటా, నిస్సాన్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఈ 2 కంపెనీలకు పోటీగా మార్కెట్లో అడుగుపెట్టడం అంటే కత్తి మీద సాము లాంటిది. అయినప్పటికీ వినకుండా హోండా తన మొదటి పికప్ ట్రక్ అయిన T360ని మార్కెట్లో లాంచ్ చేశారు. ఇది అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత S500 స్పోర్ట్స్ కార్ని లాంచ్ చేశారు. ఇవి కేవలం 1300 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. మొదటి 2 మోడళ్లు ఫ్లాప్ అవ్వడంతో హోండా కొన్ని సంవత్సరాల పాటు తమ డిజైన్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఫైనల్గా 1972 హోండా నుంచి వచ్చిన హోండా సివిక్ సూపర్ హిట్ అయింది. వీటి యొక్క న్యూ మోడల్స్ ఇప్పటికీ ప్రపంచమంతటా చాలా ఫేమస్. 1980 జపాన్లో 3rd లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఉన్న హోండా కేవలం 10 సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే 3rd అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఎదిగింది. అందుకే నేడు హోండా పేరు మనకు కార్స్, మోటార్ సైకిల్స్, బోట్ ఇంజన్స్, ప్లేన్ ఇంజన్స్ లాంటి పవర్ఫుల్ ఎక్విప్మెంట్ పైన కనిపిస్తుంది. ఎట్టకేలకు తన చిన్ననాటి కలను హోండా ఈ విధంగా సాకారం చేసుకున్నాడు. సో గైస్, మొత్తంగా ఇది హోండా క్రియేటర్ అయిన సచీరో హోండా గారి అన్టోల్డ్ స్టోరీ. తన చిన్నతనంలో మొదటిసారిగా ఒక కార్ని చూసి ఆశ్చర్యపడిన హోండా తను కూడా ఈ కార్ని రూపొందించాలి అనుకుని ఎన్ని అడ్డంకులు, అవంతరాలు ఎదురైనప్పటికీ వాటిని దృఢ సంకల్పంతో ఎదుర్కొని చివరికి విజయం సాధించాడు. మీరు కూడా మీ జీవితంలో దేన్నైనా ఒక లక్ష్యంగా పెట్టుకుని ఉంటే ఓపికతో, పట్టుదలతో ముందుకు వెళ్ళండి. ఆ జర్నీలో కలిగే ఇబ్బందులు, నష్టాలు చూసి నిరాశ పడకండి. ఎన్ని కష్టాలు వచ్చినా మీరు పట్టు వదలకుండా అలాగే ఉండగలిగితే ఏదో రోజు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. అది ఏ ఫీల్డ్లో అయినా సరే ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇక నేను మీకు మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, మన దేశ ఆటోమొబైల్ మార్కెట్లో అతిపెద్ద కంపెనీ ఏది? దీనికి రైట్ ఆన్సర్ 1 మారుతి సుజుకి. మారుతి సుజుకి మన దేశంలో దాదాపు 46% మార్కెట్ని ఆక్యుపై చేసింది. మీలో ఎంతమంది దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కమెంట్లో చెప్పండి. మొత్తంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అది కూడా మాకు కింద కమెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.